ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారు ఇది కృష్ణ తులసి, అలాగే లక్ష్మీ తులసి కూడా ఉంటుంది. మీకు తులసి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మన ఇంట్లో తులసి మొక్క కనుక విధి విధానంగా పెంచుకోగలిగితే, కుండీలో కావచ్చు లేకపోతే పెరల్లో కావచ్చు, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, అలాగే మన దగ్గర ఆయుర్వేదంలో ఇంకా 3-4 రకాల తులసిలు ఉన్నాయి. అవి ఇక్కడ చూపించడానికి నర్సరీలో కూడా నాకు ఎక్కడ కనిపించలేదు, వాళ్ళని అడగడం జరిగింది. మీకు ఇది మీ ఇంట్లో ఉత్తరం సైడు తూర్పు భాగాల్లో ఖాళీ ఉంటే కనుక తులసి మొక్కలు వనంగా పెంచుకోండి. దాంట్లో గోవుతో ఉన్న కృష్ణుడి బొమ్మని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీ కుటుంబంలో మీ పిల్లలు మీ దినదినాభివృద్ధిగా చెందుతారు. వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగుంటాయని శాస్త్రం చూడడం జరుగుతుంది. కంపల్సరీగా ఎవరైనా సరే, ఏ మతంతో పనిలేదండి, ఇంట్లో తులసి మొక్క ఉంటే వాళ్ళకి అన్ని రకాల ఆరోగ్యాలు కూడా బాగా ఉంటాయి. తులసి నుంచి వచ్చే గాలి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. విధి విధానంగా చేసుకోండి, తులసి కూడ పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇది సమాజం హితంగా మనం భావించాలి. ఎవరైనా సరే ఒకవేళ గిఫ్ట్గా కూడా ఇవ్వాలనుకుంటే తులసి మొక్కలు గిఫ్ట్గా ఇవ్వండి, నష్టం లేదు. మంచి రోజు చూసుకొని మీరు నర్సరీని తీసుకొని పెట్టుకోండి. అలాగే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చెట్లు ఉంటే గింజలు తీసుకొని పెట్టుకోండి, చక్కగా మొక్కలు వస్తాయి. తులసి మొక్క ఒకవేళ కనుక మీ ఇంట్లో వెండిపోతూ ఉంటే మీకు నరఘోష, శత్రుపీడ, గ్రహపీడ ఉందని అర్థం. మళ్ళీ కొత్త మొక్క పెట్టండి. మొక్కలు పెట్టడం వల్ల మనకి గ్రహస్థితులు కూడా అనుకూలంగా మారి శాస్త్రం చూడడం జరుగుతుంది. మీరు అందరూ ఆచరించి కంపల్సరీగా మీరు విజయం సాధించగలుగుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.